అంతర్జాతీయ స్థాయిలో ఎగిరే విమానాల్లో 1960 నుంచి రెండు ముఖ్యమైన పరికరాలు బిగిస్తున్నారు. అవి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్. రెండు పరికరాలు విడివిడిగా రెండు స్టీల్ పెట్టెలలో భద్రపరుస్తారు. వీటినే బ్లాక్ బాక్స్ అంటారు. ఈ రెండు పెట్టెలు 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతని అరగంట పాటు భరించగలవు. ఈ పెట్టెలలో ఉండే టేపును స్టీల్తో తయారు చేస్తారు. ఇది సముద్రపు నీటిలో 2 రోజుల పాటు చెడిపోకుండా ఉండగలదు. ఫ్లైట్ డేటా రికార్డర్ను విమానం తోక భాగంలోనూ, కాక్పిట్ వాయిస్ రికార్డర్ను కాక్పిట్లోనూ ఉంచుతారు. ఫ్లైట్ డేటా రికార్డర్ విమానంకు సంబంధించిన అనేక విషయాలను నమోదు చేస్తుంది. దీని టేపు తుప్పు పట్టని స్టీల్తో తయారు చేస్తారు. ఈ టేపుకు సాగే గుణం ఉంటుంది. ఇది 25 గంటల ప్రయాణాల్లోని విషయాలన్నీ నమోదు చేయగలదు. కాక్పిట్ వాయిస్ రికార్డర్ మామూలు టేప్ రికార్డర్ వంటిదే. దీనిలో మ్యాగ్నెటిక్ టేప్ ఉంటుంది. ప్రమాదం జరగడానికి అరగంట ముందు కాక్పిట్లో జరిగే సంభాషణలను తెలుసుకోవచ్చు. అరగంట తర్వాత పాత సమాచారం చెరిగిపోయి కొత్త సమాచారం నమోదు అవుతుంది. ఈ విధంగా విమానాల్లో బ్లాక్ బాక్స్ పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ జై హింద్.